ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి, వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షులైనటువంటి వైఎస్ విజయమ్మకి, అలాగే జగన్ సోదరైనటువంటి షర్మిలకి ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2012 ఉప ఎన్నికల సమయంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా రోడ్డుపై ఎన్నికల సభ పెట్టడంతో విజయమ్మ, షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ 2012లో పోలీసులు కేసు నమోదు చేశారు. 2012 ఎన్నికల సమయంలో తెలంగాణలోని పరకాలలో అప్పట్లో ఈ సంఘటన జరిగింది. అయితే ఇదే సందర్భంలో విజయమ్మ షర్మిలతో పాటు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. 2012 అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా జగన్ పార్టీలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటుపడింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా జగన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తన పార్టీలో చేర్పించుకోవడంతో కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. దీంతో అప్పట్లో ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆ ఉప ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం తెలంగాణలోని పరకాలలో కొండా సురేఖ వైకాపా అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. ఆమె తరఫున ప్రచారం చేయడానికి విచ్చారు విజయమ్మ షర్మిల. ఆ సమయంలో జగన్ సిబిఐ కేసులో జైల్లో ఉండడంతో ఆయన తరఫున విజయమ్మ షర్మిల వచ్చారు. అయితే వారు సభ పెట్టిన చోట పర్మిషన్ లేకపోవడం, ముందస్తు అనుమతి తీసుకోవడంతో వారిపై పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టారు. అయితే అక్రమాస్తుల కేసుల్లో అదే రోజు కోర్టుకి సీఎం జగన్ సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సిందే. ఇక 2012లో జగన్కి మద్దతుగా కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పట్టడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో జరిగినటువంటి వ్యవహారంపై ఇప్పుడు కోర్టు సమన్లు జారీ చేసిందని తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో సురేఖ, టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షయ్య మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. అయితే అప్పటి నుంచి ఆ కేసు వరంగల్లో జరిగింది. కొన్నేళ్ల కిందట ఈ కేసు వరంగల్ నుంచి హైదరాబాద్లోని ప్రత్యేక కేసుకు బదిలీ అయింది. అయితే ఈ విషయంపైన ప్రత్యేక కోర్టు వారికి సమన్లు జారీ చేసింది. 10వ షర్మిలతో పాటు విజయమ్మ కూడా కోర్టుకు రావాలంటూ సమన్లు జారీ అయ్యాయి. అదే జనవరి 10న జగన్ కూడా సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉందంటూ సిబిఐ కోర్టు కూడా 2 రోజుల కిందట ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాను 7 నెలలుగా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా ఉంటున్నారు జగన్. అయితే ఈ విషయంలో మన శుక్రవారం కోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఇక నుంచి ప్రతి శుక్రవారం జగన్ విజయసాయిరెడ్డి రావాల్సిందేనని, 10వ తప్పనిసరిగా రావాలని కోర్టు కోరింది. ఇప్పుడు విజయమ్మ షర్మిల కూడా హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టుకి అదే రోజున రమ్మని నోటీసులు ఇవ్వడం యాదృచ్ఛికమే అనుకోవాలి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంత మంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.